హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జనార్దన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే మీకు ఈ వీడియో ద్వారా వీగార్డ్ కంపెనీ యొక్క ఓపెన్ వెల్ సబ్మర్సిబుల్ మోటార్ 1 HP గురించి ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. ఇది రీసెంట్గా అయితే మనం తీసుకున్నాం. ఈ వీడియోలో అయితే కంప్లీట్గా ఈ మోటార్ ఎలా ఉంటుంది, ఎన్ని ఫ్లోర్లుగా అయితే ఇది ఉపయోగించుకోవచ్చు, ఏంటి అనే దాని గురించి కంప్లీట్గా మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మనం బాక్స్లో ఏమేమి ఉన్నాయనే దాని గురించి చూద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే టేపు, అలాగే పచ్చి రబ్బర్ అంటారు, అంటే ఇప్పుడు మోటార్కి మనకి కేబుల్ వస్తుంది కదా, 3 కోర్ కేబుల్ ఉంటుంది, దానికి మనం ఎక్స్ట్రా వైర్ కనెక్ట్ చేసుకునేటప్పుడు దీని ద్వారా అయితే జాయింట్ చేసుకోవచ్చు. ఇది వీటి యొక్క స్టార్టర్ ప్యానల్ బోర్డు అని కూడా మనం అనుకోవచ్చు. చూడండి, దీని క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. మామూలుగా రేక్ బాడీతో ఉండే ఈ స్టార్టర్లు అయితే తుప్పట్టి పాడైపోతూ ఉంటాయి, కాకపోతే ఇది పీవీసీ మెటీరియల్తో ఉంటుంది కాబట్టి ఇది తుప్పట్టడానికి అయితే ఛాన్స్ అయితే ఉండదు. క్వాలిటీ కూడా చాలా బాగుంది. చూడండి, 10 amps కెపాసిటర్, 10 amps MCB, అలాగే 50 MFD కెపాసిటర్తో ఈ మోటార్ అయితే రన్ అవుతుంది. స్టార్ట్ అండ్ రన్కి సింగిల్ కెపాసిటరే ఉంటుంది మోటార్కి. ఓకే, ఇది ఈ యొక్క స్టార్టర్ ఈ విధంగా ఉంటుంది. దీని వైరింగ్ నేను ఏదో ఒక టైంలో మీకు ఒక వీడియో ద్వారా అయితే తెలియజేస్తాను. ఇది యూజర్ మాన్యువల్ వారంటీ కార్డు, 1 సంవత్సరం వారంటీతో అయితే ఈ మోటార్ మనకి ఇస్తారు. ఓకే, ఇప్పుడు మనం మోటార్ని అయితే బయటికి తీసి అయితే చూద్దాం క్వాలిటీ ఏ విధంగా ఉంది ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఓకే, చూడండి, ఈ యొక్క వీగార్డ్ మోటార్ అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. చూడండి, దీంతో పాటు ఈ వైర్ అయితే ఈ కేబుల్ 3 మీటర్ అయితే ఉంటుంది. ఎక్స్ట్రాగా అయితే మనం వైర్ అయితే తీసుకొని జాయింట్ చేసుకోవాలి మన అవసరం బట్టి. చూడండి, సక్షన్ అలాగే డెలివరీ రెండు కూడా 1 inch సైజులో అయితే ఉంటాయి. మనం దాన్ని 1 inch పైప్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఇది సక్షన్ అయితే ఉంటుంది. చూడండి, డైరెక్ట్గా కనెక్ట్ చేసేయడమే. దీనికైతే ఫుట్ వాల్వ్ అయితే అవసరం ఉండదు. ముందుగా నేను చెప్పడం మర్చిపోయాను, ఈ మోటార్ అయితే సంపు కానీ, అంటే వాటర్ ఉండే సంప్ అన్నమాట, అంటే వాటర్లో ఈ మోటార్ అయితే ఉండాలి. సబ్మర్సిబుల్ మోటార్ కదా, అలాగే మనకి బావిలో కానీ పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే ఈ వాటర్లో ఉంటుంది కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇక్కడ చూడండి, సింగిల్ ఫేస్ కెపాసిటర్, స్టార్ట్ అండ్ రన్ వెట్ టైప్ మోటార్. ఇది 1 HP మోటార్, 8 amps కరెంట్ అయితే తీసుకుంటుంది. దీని యొక్క స్పీడ్ వచ్చేసి 2800 RPMలో అయితే తిరుగుతుంది. ఓకే, ఇక్కడ పైప్ సైజు నేను చెప్పాను కదా, 1 inch × 1 inch ఉంటుంది. సక్షన్ అలాగే డెలివరీ రెండింటికి కూడాను మనం 1 inch MTA ఫిట్ చేసుకొని లేకపోతే నిప్పులు ఎక్కించుకొని పెట్టుకోవచ్చు. అలాగే దీని డిశ్చార్జ్ వచ్చేసి 6000 liters per hour, అంటే 1 గంటకి 6000 liters అయితే ఇది తోడుతుంది. అయితే మీరు అడగవచ్చు, ఈ యొక్క మోటార్ ఎన్ని ఫ్లోర్లకు వాటర్ని లిఫ్ట్ చేస్తుంది అని చెప్పేసి. ఈ మోటార్ హెడ్ అయితే 22 meters అయితే ఉంది, అంటే ఇంచుమించు 70 అడుగులు అయితే ఈ యొక్క మోటారు వాటర్ని అయితే లిఫ్ట్ చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ అయితే మెన్షన్ చేశారు. అది ఎలా మనం కన్సిడర్ చేయాలంటే, ఇప్పుడు ఇది ఒక బావిలో మనం ఈ మోటార్ని ఫిట్ చేసామనుకోండి, బావి అడుగు భాగాన అయితే ఈ మోటార్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి ఇప్పుడు ట్యాంక్ హైట్ ఉంటుంది కదా, అక్కడ వరకు టోటల్ అయితే 70 feet అయితే ఉండాలి. అంటే ఇప్పుడు ఒక బావి 30 feet అనుకోండి, ఇప్పుడు 70లో 30 - చేస్తే 40 అయితే వస్తుంది. అంటే 4 ఫ్లోర్లకు అయితే ఈ యొక్క మోటార్ని అయితే మనం ఈ యొక్క మోటార్ ద్వారా మనం వాటర్ని అయితే లిఫ్ట్ చేయొచ్చు. ఆ విధంగా అయితే ఈ మోటార్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ మీరు సంపులో పెట్టుకున్నారనుకోండి, అలా సంపులో పెట్టుకుంటే అయితే మీకు హైట్ అయితే ఎక్కువైతే వస్తుంది. ఎందుకంటే మీరు డెప్త్ 10 feet ఇలా అయితే ఉంటుంది మ్యాక్సిమం నాకు తెలిసి. కనుక ఇప్పుడు ఈ యొక్క మోటార్ లిఫ్టింగ్ అయితే, ఈ యొక్క వాటర్ లిఫ్టింగ్ అయితే ఎక్కువైతే ఉంటుంది. ఈ మోటార్ ద్వారా మనం ఉపయోగించుకోవచ్చు. బావి అయితే బావి, సంప్ అయితే సంపు, మనకి ఏ విధంగా ఇది కావాలంటే ఆ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు. ఈ 1 HP రేంజ్లో అయితే ఈ యొక్క వీగార్డ్ మోటార్ అయితే చాలా బాగుంటుంది. దీని వెయిట్ వచ్చేసి సుమారు 15 kg అయితే ఉంది. నేను వెయిట్ వేసి కూడా చూశాను, కాపర్ వైండింగ్తో పాటు ఉంటుంది. ఓకే, ఈ యొక్క మోటార్ని ఏ విధంగా మనం ఫిట్ చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి ఆల్రెడీ ఒక వీడియో అయితే మన ఛానల్లో అయితే ఉంది, టెక్స్మో కంపెనీ యొక్క మోటార్, దాన్ని అయితే మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, ఈ మోటార్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేనైతే తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లుంటే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉన్నట్లుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.